నేను ఎన్నాళ్ళు బతుకుతాను అన్నది ముఖ్యం కాదు గిఫ్ట్స్, చరిత్రలో ఈ జాక్ స్పారో పేరు నిలిచిపోవాలి చిరస్థాయిగా. हे गाइस नमस्ते. सो गाइस M1897 वन टैप वीडियो अच्छे मे मुझे तस्कोचा इद्ते गाइस इप्डवरकू यूट्यूबर चुपड़ो अला ट्रिक्स अन्ट इवे 100% वर्कतर मत वीडियो कंप्लीट चूड़पते वन टैप अने पड़े गाइस. सो तरवा वी कामेंट्स नॉट वर्किंग ब्रो ट्रिक वर्क कामेंट एम लाभ ले. सो गाइस वीडियो ने कंप्लीट वाची दाने कई चैनल सब्सक्राइब आउट ऑफ गाइस 100 मेंबर्स 80 मेंबर्स सब्सक्राइब चैनल इंका. सो गाइस प्लीज सब्सक्राइब एंड बेल नोटिफिकेशन ऑल ऑन चेसि पेट्टुकोंडि. इप्पटिनुंचि रेगुलर वीडियोस अपलोड चेद्दाम. सो गाइस ए मात्रम लेट चेयकुंडा वीडियो ने स्टार्ट चेसेद्दाम. सो गाइस टिप नंबर 1 वच्चेसि एमिंग गाइस. मनमैते चाला वीडियोस चेसाम बट एम इक्कड पेट्टुकोवालनैते चेप्पलेदु इन्नी वीडियोस चेसाम गानी. सो गाइस ई वीडियोलो अयिते आ डौट अयिते क्लियर चेद्दाम. सो एमिंग वच्चेसि गाइस वैट एम रेड एम रेंडुंटाई अदि मीकु कूडा तेलुसु. सो फस्ट वच्चेसि मनं वैट एम अयिते चूद्दां. सो गाइस मनकु वैट एम वच्चेसि अंटे एं लेदु. वैट एम अंटे एंटंटे मनं एम अनेदि वैट पेट्टुकोवालि गाइस. इक्कड वीडियोलो चूडंडि केर्फुल गा एम अनेदि फस्ट वैट पेट्टुकोनि एनिमी हेड वैपु इट्ला ड्राग चेसुकोवालि. सो इदि वच्चेसि अन्नमाट वैट एम अंटे. स्लो मोशन लो अयिते चूडंडि गाइस फस्ट एम अनेदि वैट उंदि देन आफ्टर मनं हेड हेड डैरेक्षन लो ड्राग चेसालि. सो एंबडे हेड शॉट अनेदि पडुतदि. नेक्स्ट वच्चेसि रेड एम अन्नमाट. रेड एम अंटे एं लेदु गाइस. सो मनं एं चेयालंटे एम्नी एनिमी चेस्ट पैन पेट्टुकोवालि गाइस. एनिमी चेस्ट पैन पेट्टुकोनि ड्राग चेयालि ईजीगा हेड शॉट अनेदि पडुतदि. इक्कड चूडंडि गाइस स्लो मोशन लो. सो मनमैते फस्ट अयिते चेस्ट पैन पेट्टुकोवालि. चेस्ट पैन पेट्टुकोनि ड्राग चेयालि गाइस. अप्पुडे एंबडे हेड शॉट अनेदि पडुतदि. वैट एम कि रेड एम कि डिफरेंस अयिते मीकैते अर्थमैंदि अनुकुंटुन्ना गाइस. सो वैट एम एप्पुडु यूज चेस्तामंटे एनिमी मूवमेंट लो उन्नप्पुडु वैट एम यूज चेस्तां. रेड एम एट्लंटे ఎనిమీ స్టిల్ ఉన్నప్పుడు కానీ మన సైడ్ వస్తున్నప్పుడు కానీ రెడ్ ఎమ్ అనేది యూజ్ అవుతుంది. సో గైస్ ఇది వచ్చేసి వైట్ ఎమ్ అండ్ రెడ్ ఎమ్ డిఫరెన్సెస్ అన్నమాట. ఈ టిప్ వచ్చేసి గైస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే రొటేషన్ డ్రాగ్ గైస్ మీకు ప్రతి వీడియోలో చెప్తాను రొటేషన్ డ్రాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎనిమీ మూమెంట్లు ఉన్నప్పుడు కూడా హెడ్ షాట్ వాడాలి ఫుల్ రెడ్ డ్యామేజ్ వాడాలి అంటే మనమైతే రొటేషన్ డ్రాగ్ అయితే యూజ్ చేస్తాం. చాలా మంది యూట్యూబర్స్ గైస్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ మొబైల్ ఎవరైతే మొబైల్ ప్లేయర్స్ ఉంటారో రాయ్ స్టార్ అపిలపాతో వీళ్ళందరూ. సో గైస్ వీళ్ళందరూ రొటేషన్ డ్రాగే యూజ్ చేస్తారు. కావాలంటే వాళ్ళు వాళ్ళ మాంటేజెస్లో కస్టమైజ్ చూడలో షూట్ బటన్ అయితే గమనియండి గైస్ వాళ్ళు ఎట్లా రొటేట్ చేస్తారని చెప్పేసి. ప్రతి ఒక్కటి వచ్చేసి రొటేషన్ డ్రాగ్ అనమాట. రొటేషన్ డ్రాగ్ అంటే ఏం లేదు గైస్, జస్ట్ షూట్ బటన్ అనేది ఎనిమమ్మ క్రాస్ ఎయిర్కి ఎనిమీ రైట్ సైడ్ ఉందనుకోండి రైట్ సైడ్ రొటేట్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ ఉందనుకోని లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి గైస్ నేను ఇందాక లెఫ్ట్ రొటేట్ చేసి ఇప్పుడు కూడా ఎనిమి లెఫ్ట్ సైడ్ ఉన్నాను కాబట్టి లెఫ్ట్ సైడ్ రొటేట్ చేశాను. సో ఇది వచ్చేసి లెఫ్ట్ రొటేషన్ అండ్ రైట్ రొటేషన్ అనమాట. రొటేషన్ ట్రాక్ పైన మనం అయితే సపరేట్ వీడియో అయితే వేద్దాం గైస్ అండ్ పార్ట్ 2 అయితే వేద్దాం M1897 వన్ ట్యాప్కి. ఎందుకంటే ఈ వీడియో సరిపోదు, సో లెంతీ అయిపోతుంది. సో ఇది వచ్చేసి రొటేషన్ ట్రాక్ అనమాట. చాలా వర్క్ అవుతుంది గైస్ రొటేషన్ ట్రాక్ అయితే. సో మీరైతే ట్రై చేయండి రొటేషన్ ట్రాక్ కూడా. ఇది వచ్చేసి గాయస్ కస్టమైజ్ చూడు అనమాట. కస్టమైజ్ చూడు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే అవును గాయస్. సో మీరైతే కస్టమైజ్ చూడులో వచ్చేసి పెద్ద చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒక షూట్ బటన్ అనేది మ్యాటర్ అవుతుంది గాయస్. ఎందుకంటే మనం రొటేట్ చేసినప్పుడు ఆ బుల్లెట్ బర్స్ట్ అనేది మొత్తం కంప్లీట్ రిలీజ్ అవ్వాలి కాబట్టి. సో మన కస్టమైజ్ చూడులో షూట్ బటన్ అనేది చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది. సో గాయస్ మీ షూట్ బటన్ సైజ్ అనేది ఎట్లా పెట్టుకుంటారంటే ఫస్ట్ వచ్చేసి మీ థంబ్ని ఒకసారి మీ షూట్ బటన్ పైన పెట్టేసేయండి గాయస్. మీ థంబ్ సైజ్ ఎంతైతే షూట్ బటన్ పైన కనిపిస్తుందో అంత సైజే షూట్ బటన్ అనేది పెట్టండి. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది వచ్చేసి షూట్ బటన్ సైజ్ అయితే పెట్టేసుకోండి. అండ్ సెన్సిటివిటీ అయితే గాయస్ అన్నీ 100 అయితే పెట్టండి. నేనైతే ప్రతి వీడియోలో అయితే చెప్తూనే ఉంటాను. సో సెన్సిటివిటీ అయితే అన్నీ 100 పెట్టుకోండి. ఇది వచ్చేసి గాయస్ చాలా ఇంపార్టెంట్ డ్రాగ్ మెథడ్ గాయస్. చాలామంది డ్రాగ్ చేసేటప్పుడు మిస్టేక్స్ అయితే చేస్తుంటారు, అందుకే వన్ ట్యాప్ అనేది పడదు. సో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మీకు వన్ ట్యాప్ ఎందుకు పడదు అంటే 90% మెంబర్స్కి వన్ ట్యాప్ పడపోవడానికి కారణం డ్రాగ్ మెథడ్ అనమాట. సో డ్రాగ్ మెథడ్ ఎట్లా డ్రాగ్ చేయాలి, షూట్ బటన్ ఎంతవరకు డ్రాగ్ చేయాలి, ఇదంతా అయితే చెప్పబోతున్నాను గైస్. సో వీడియోని అయితే ఇంకా లైక్ చెప్తే లైక్ అయితే వేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనమైతే వచ్చేసినాం ట్రైనింగ్ రూమ్ లోపలికి. సో గైస్ మనమైతే ఏమైతే వచ్చేసి ఎనిమి చెస్ట్ పైన పెట్టుకుంటాం.
సో డ్రాగ్ చేస్తాం బట్ గైస్ హెడ్ షాట్ పడదు ఎందుకంటే మనం కరెక్ట్ డ్రాగ్ అనేది చేయట్లేదు సగం వరకే డ్రాగ్ చేస్తున్నాం సో మన అవుట్ ఆఫ్ ఫైవ్లో గైస్ మనకైతే టూ అయితే పడుతున్నాయి ఇక్కడ సో ఆ టూ అనేవి ఎలా పడుతున్నాయి అనేసి చూద్దాం ఒక స్లో మోషన్లో సో గైస్ మీరైతే డ్రాగ్ అయితే డిఫరెన్స్ అయితే గమనియండి ఏవైతే రెడ్ డ్యామేజ్ కంప్లీట్ రెడ్ అయితే పడినాయో అవైతే వచ్చేసి కంప్లీట్ డ్రాగ్ అనేది కంప్లీట్ చేసినాను గైస్ మొత్తం స్క్రీన్ పై వరకు డ్రాగ్ చేసినాను హోల్డ్ డ్రాగ్ అండ్ హోల్డ్ గైస్ మనం షూట్ బటన్ అనేది ఇట్లా నార్మల్ ఇట్లా పైన ఇట్లా డ్రాగ్ చేసి వదిలేస్తారు సో అట్లా వదిలేదు డ్రాగ్ చేసి పైన స్క్రీన్ పైన హోల్డ్ చేసుకోవాలన్నమాట డ్రాగ్ అండ్ హోల్డ్ షూట్ బటన్ డ్రాగ్ చేసి హోల్డ్ చేసినప్పుడు మనకు కంప్లీట్ రెడ్ డ్యామేజ్ అనేది పడుతుంది సో ఇదన్నమాట డ్రాగ్ మెథడ్ వచ్చేసి సో గైస్ ఇదైతే సరిపోదు అనుకుంటున్నాను నేను ఈ పార్ట్ అనేది సో M1897 పార్ట్ టూ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను సో గైస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ హ్యాండ్ క్యామ్ అయితే నెక్స్ట్ టైం ఇంకా దీనికన్నా ఇంకా ఎఫర్ట్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను సో గైస్ మీ సపోర్ట్ అయితే కావాలి సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్ బాయ్ బాయ్.